యూట్యూబ్ మీ వ్యాపార ప్రకటనల కోసం కి కాల్ చేయండి భారత రాష్ట్ర సమితి అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ పేరును మారుస్తూ తీర్మానం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం వల్లనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ప్రజలు అయోమయానికి గురయ్యారని అందుకే పార్టీ ఓటమి పాలు కావాల్సి వచ్చిందని పార్టీలోని వ్యూహకర్తలు అనుమానిస్తున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇరవై మూడేళ్ల క్రితం ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు కేసీఆర్ ఏళ్ల తరబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు ఆయన ప్రాణాలకు సైతం తెగించి ఆయన చేసిన ఉద్యమానికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్ ఆమోదించింది ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది కేసీఆర్ కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు నాలుగేళ్ల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అఖండ విజయాన్ని సాధించి రెండు జాతీయ పార్టీలను దెబ్బ తీసింది వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన కేసీఆర్ దేశంలో కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ శక్తి ఉండాల్సిన అవసరం ఉందని భావించారు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి తెలంగాణలో సాధించిన ప్రగతిని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న లక్ష్యాన్ని వ్యక్తం చేశారు కూడా కాంగ్రెసు బీజేపీలకు వ్యతిరేకంగా ఒక కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు భావసారూప్యత కలిగిన పార్టీలను ఏకం చేయాలని భావించారు జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలన్న లక్ష్యంతోనే పార్టీ పేరును మార్చారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు బీఆర్ఎస్ పేరుతోనే ఇటీవలి ఎన్నికల్లో బరిలోకి దిగారు రకరకాల కారణాల వల్ల బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు పావులు కదుపుతోంది బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలను కాంగ్రెస్ ఆకర్షించి పార్టీలో చేర్చుకుంటోంది ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు వచ్చాయి లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలు గెలిచి తీరాలని రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అధికారం కోల్పోవడానికి తోడు నేతలు పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు డీలాపడే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి పునరంకితం అయ్యేలా దిశానిర్దేశం చేయాలని కేసీఆర్ నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సీఎం అవ్వాలని కెసిఆర్ కలలుకన్నారు నిజానికి తొమ్మిదేళ్లుగా తాను అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేసిన నేపథ్యంలో తన హ్యాట్రిక్ విజయం ఖాయమని ఆయన అంచనా వేసుకున్నారు అయితే ఎన్నికల్లో ఓటమికి బహుశా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చని పార్టీ సీనియర్లు కేసీఆర్కు చెప్పినట్లు సమాచారం తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరు సెంటిమెంట్గా బాగా నచ్చిందని దాన్ని మార్చడంతో ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యారని వారు భావిస్తున్నారు తెలంగాణ అంటే టీఆర్ఎస్ టిఆర్ఎస్ అంటేనే తెలంగాణ అని భావించే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పేరును ఓన్ చేసుకోలేదని తేలడంతోనే తిరిగి పార్టీ పేరు మారుస్తున్నారన్న ఊహాగానాలు వినబడుతున్నాయి